హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ ఫర్ యూ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు జియో రీసెంట్గా కాల్ ఛార్జెస్ అనేది పెట్టిందని చెప్పేసి చాలా మంది కామెంట్ చేస్తున్నారు. అసలు దీని గురించి ఏంటనేది ఈ వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ రూల్స్ ప్రకారం ట్రై అనేది IUC సిస్టమ్ అనేది ఫామ్ చేయడం జరిగింది. అయితే ఇది ఇప్పుడు కాదు ఫ్రెండ్స్, 3 ఇయర్స్ బ్యాక్ అనేది ఇది ఉంది రన్నింగ్లో. ప్రస్తుతానికి ఏంటంటే జియో వాళ్ళు అనేది ఈ 3 ఇయర్స్ వాళ్ళు పెర్ మంత్ 200 crores చెప్పిన 13,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు పే చేశాం మేము అంటున్నారు. అసలు సిస్టమ్ ఏంటంటే, మనం కాల్ చేసేటప్పుడు ఏంటంటే జియో టు జియో వరకు వీళ్ళు ఓన్ నెట్వర్క్ కాబట్టి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. అదే మన జియో నుంచి అదర్ నెట్వర్క్ ఎయిర్టెల్, ఐడియా, వోడాఫోన్ ఇలా ఉన్నాయి కదా, వీరికి మనం కాల్ చేసేటప్పుడు ఏంటంటే పెర్ మినిట్ 6 పైసా అనేది కాల్ చార్జెస్ అనేది వేయడం జరిగింది అనమాట. అంటే జియో నెట్వర్క్ వాళ్ళు వాళ్ళకి పే చేస్తారనమాట. ఇది అలాగే జియో అనే కాదు, ఒకవేళ ఎయిర్టెల్, ఐడియా, వోడాఫోన్ వాళ్ళు జియో కాల్ చేసినా సరే వీళ్ళకు కాల్ చేసినందుకు ఆ నెట్వర్క్ నుంచి ఈ నెట్వర్క్ కనెక్ట్ అయినందుకు వీళ్ళు ఏంటంటే ఐడియా 6 పైసా పర్ మినిట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఏం చేస్తారంటే అందరూ మనం అన్లిమిటెడ్ ప్యాకేజెస్ అనేది తీసుకుంటున్నాం. అయితే ఈ హిడెన్ ఛార్జెస్ అనేది మనకి ఇప్పుడు దాకా తెలియదు అనమాట. ఈ ఛార్జెస్ అనేది ఇప్పటి వరకు వీళ్ళు పే చేస్తూనే వచ్చారు ఎవరు, జియో వాళ్ళు అనమాట. అయితే వీళ్ళు ఇప్పటి వరకు పే చేసిన ఛార్జెస్ ఏం చెప్తున్నారంటే, మేము 13,000 కోట్ల రూపాయలు కట్టాము, పెర్ మంత్ 200 crores చెప్పిన అంటున్నారు. అయితే ఈ సిస్టమ్ అనేది ఇప్పుడు పేడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎంత అంటే జస్ట్ December 31 వరకే. లాస్ట్ మంత్ జరిగిన మీటింగ్ లో ఏంటంటే ట్రై తీసుకున్న నిర్ణయం 2020 తర్వాత జనవరి నుంచి నీకు ఎటువంటి ఛార్జెస్ ఉండవు, ఈ 6 పైసా ఛార్జెస్ అనేది కూడా పూర్తిగా కట్ చేస్తున్నాము, ఏ నెట్వర్క్ నుంచి ఏ నెట్వర్క్ అయినా ఫ్రీగా కాల్ చేసుకోవచ్చు అని పెట్టారు. అయితే ఇదివరకు ప్రీవియస్ గా కూడా ఈ సిస్టమ్ రన్ అయింది, మళ్ళీ పేడ్ చేశారు, ఇప్పుడు మళ్ళీ తీసేస్తాను అనమాట. నాకు అర్థం కావట్లేదు ఇక్కడ ఒక విషయం, జియో అనేది ఇప్పటి వరకు పే చేసుకుంటూ వచ్చింది 13,000 కోట్ల రూపాయలు. ఈ 2 నెలలు కస్టమర్స్ కి ఛార్జ్ చేయకుండా ఉంటే వచ్చే నష్టమే ఉంది. ఆల్రెడీ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఇంకా 2 మంత్సే కదా ఉంది. ఓకే, దీని గురించి నేను లాస్ట్ లో మాట్లాడతాను. ఈ ప్యాకేజ్ అనేది ఎలా రన్ అవుతుంది అనేది ఫస్ట్ చెప్తాను. ఇప్పుడు మన ఇదివరకు జియో టు జియో కాల్స్ ఇప్పుడు ఫ్రీ, ఇదివరకు ఫ్రీ, ఇంకా కంటిన్యూ ఇక మీదట కూడా ఫ్రీయే. అయితే మన జియో నుంచి ఎయిర్టెల్, వోడాఫోన్, అదర్ నెట్వర్క్ అయితే ఎప్పుడు కాల్ చేస్తామో మనకి బ్యాలెన్స్ కనుక లేనట్లయితే కాల్ అనేది కనెక్ట్ అవ్వడం జరగదు. ఇది కూడా ఎవరికంటే ఆల్రెడీ మనం రీఛార్జ్ చేసాం. ఇప్పుడు నేను అనుకోండి నాకు నెక్స్ట్ మంత్ వరకు నాకు రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి నెక్స్ట్ మంత్ వరకు నాకు ఎటువంటి ఛార్జెస్ అనేది వర్తిస్తుంది అనమాట. నెక్స్ట్ మంత్ మళ్ళీ ఎప్పుడైతే నేను 149 కావచ్చు, 399 కావచ్చు, ఏదైనా ఒక ప్యాకేజ్ తీసుకుంటాను ఇప్పుడు, అప్పుడు ఏంటంటే దాంతోపాటు అడిషనల్గా ఒక టాప్అప్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అది 10 రూపీస్ అవ్వచ్చు, 20, 30, 40 అవ్వచ్చు అనమాట. ఈ టాప్అప్ మనం పూర్వం ఎలా వేసుకునేవారు అలాగే వేసుకోవాలి. అప్పుడు మనం ఏంటంటే మన జియో నుంచి అదర్ నెట్వర్క్ కాల్ చేసేటప్పుడు పెర్ మినిట్ 6 పైసా అనేది అందులో నుంచి కట్ అవుతూ వస్తుంది. జియో వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మీరు ఆ విధంగా 10 రూపీస్ టాప్అప్ రీఛార్జ్ చేసుకున్నట్లయితే బోనస్గా 1 GB నెట్ అనేది మీకు అడిషనల్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇదివరకు మీకు డైలీ వచ్చే 1.5 GB కాకుండా అడిషనల్గా ఇస్తామని వీళ్ళు చెప్తున్నారనమాట. ఇది వీళ్ళు కొత్తగా తీసుకొచ్చిన పాలసీ సిస్టమ్ అనమాట. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ కస్టమర్స్కి ఎవరికి ప్రస్తుతం రీఛార్జ్ రన్నింగ్లో ఉన్న వాళ్ళకి ఎవరికి ప్రాబ్లం లేదు. ఎవరికైతే రీఛార్జ్ అయిపోతుందో నిన్న 10వ తారీఖు నుంచి కొత్తగా సిమ్ తీసుకున్న వాళ్ళకైనా ఈ సిస్టమ్ అనేది తప్పనిసరి. ఈ IUC ఛార్జెస్, ఇంటర్ కనెక్ట్ యూసేజ్ ఛార్జెస్ అనేది కొత్తగా వచ్చింది కాదు, ఆల్రెడీ ప్రీవియస్గా రన్నింగ్లో ఉన్నదే. ఇప్పుడు వీళ్ళు వెలుగులోకి ఎందుకు తీసుకొచ్చారంటే ఇప్పుడు వీళ్ళు ఒక బిజినెస్ ప్లాన్ అని అనుకోవచ్చు మనం. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు వరకు పే చేసిన వాళ్ళు 2 నెలలు పే చేస్తే నష్టమే ఉంది, కానీ పే చేయకుండా ఏంటంటే ఇప్పుడు ఓపెన్లో తీసుకొచ్చారనమాట. ఇలా పే చేసినప్పుడు చాలా మంది కొత్తగా తీసుకునే కస్టమర్స్ కానీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ కానీ రీఛార్జ్ చేద్దామా, ఇంకా 2 నెంబర్లు రీఛార్జ్ ఎందుకు, 1 నెంబర్ను కూడా జియోకి కన్వర్ట్ చేస్తే సరిపోతుంది కదా. యాక్చువల్గా ఇప్పుడు 2G 3G ఫోన్లు అనేది వీళ్ళు టార్గెట్ చేశారు. వీళ్ళంటే వితౌట్ ఇంటర్నెట్ యూజ్ చేస్తున్న ఫోన్లు ఏంటంటే ఇప్పుడు మనకి జియో బేసిక్ ఫోన్ ఉంది కదా 1500 ఫోన్, అది కూడా ఇప్పుడు మనకి పాత ఫోన్ ఎక్స్చేంజ్ ఇస్తే 700 రూపాయలకి వాళ్ళు ఎక్స్చేంజ్లో ఇస్తున్నారనమాట. నెక్స్ట్ మన నెంబర్ అనేది దానికి కన్వర్ట్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు మన పాత నెంబర్తో ఆ నెట్వర్క్కే కన్వర్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ పర్ మంత్ 50 రూపీస్కే మనం టోటల్ అన్ని కాల్స్ ఫ్రీగా పొందొచ్చు విత్ 1 GB ఇంటర్నెట్తో సహా. ఈ సిస్టమ్ ద్వారా ఏంటంటే చాలా మంది ఏంటంటే ఇప్పుడు మన ఇన్కమింగ్కే ఇదివరకు ఎయిర్టెల్, వోడాఫోన్ ఇలా ఇతర నెట్వర్క్లకి మనం పే చేస్తాం అనమాట, ఒక 36 రూపీస్ కానీ 35 రూపీస్ కానీ. ఇప్పుడు ఆ ఛార్జెస్ కూడా ఏందో మరొక 50 రూపాయలు వేసుకుంటే చక్కగా జియో ఫోన్తో మాట్లాడవచ్చు కదా ఫ్రీగా, ఎంతసేపు అయినా అవుట్ గోయింగ్ వాళ్ళు చేయొచ్చు మనము చేయొచ్చు అనే ఆలోచనతో అందరూ కూడా మళ్ళీ జియో కన్వర్ట్ అవుతారనే ఉద్దేశంతో వీళ్ళు ఈ ప్లాన్ చేస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీ అభిప్రాయం ఏంటి అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్. మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.